రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో విషాదం నెలకొంది. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా కోసం ఐరన్ పోల్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఐరన్ పోల్ విద్యుత్ తీగలపై పడడంతో టీచర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు విద్యార్థులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పూడూరు గ్రామంలో విషాదం నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా టీచరు తర్వాత విద్యార్థులందరూ కలిసి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో కూడా అక్కడ జెండా కట్టను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఐరన్ రాడ్ ఉన్నటువంటి నిర్మించే క్రమంలో ప్రమాదవశాత్తు హై వోల్టేజ్ ఉన్నటువంటి విద్యుత్ తీగలపై కూడా విరిగిపడడం జరిగింది. అయితే వెంటనే ఆ తీగలు కూడా వీరికి అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ప్రభావతిపై కూడా పడడం జరిగింది. ఆమె అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నలుగురు చిన్నారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించి స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఇద్దరు చిన్నారుల పరిస్థితి మాత్రం కొద్ది వరకు విషమంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే వైద్యులు చెప్పిన పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడింది. మరో ఇద్దరు పరిస్థితి మాత్రం బాగానే ఉన్నప్పటికీ ఇద్దరు చిన్నారుల పరిస్థితి మాత్రం కొద్ది వరకు ఆందోళనకరంగా ఉందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఏదంటే ఈ యొక్క విషాదంపై కూడా జిల్లా కలెక్టర్ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ చేరుకొని పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రవీణ్.